కూడా 15 to 18 మధ్య మైలేజ్ అయితే మీకు రావడం జరుగుద్ది వెహికల్. అంటే మనం యూజ్ చేసే కండిషన్స్ బట్టి నెంబర్ చూడవచ్చు. ఇది కూడా 6489 అంట. నెంబర్ కూడా చాలా బాగుంది చూడడానికి, డీజిల్ వెహికల్ అది. నెక్స్ట్ ఇది వచ్చి మనకి స్కోడా వెహికల్. చాలామందికి స్కోడా అంటే బ్రాండ్ అని చాలామంది తెలుసు. ఇది వచ్చి మనకి 2010 మోడల్, 114,000 తిరిగింది. ఇది వచ్చి డీజిల్ వెహికల్ మనకి. వీళ్ళు అయితే 410,000 నెగిషియబుల్ ప్రైస్ పెట్టారు. దీన్ని సైడ్ విజిట్ చేసి మీరు మాట్లాడవచ్చు. ఇది 2010 మోడల్, చూసారుగా చాలా బాగుంది వెహికల్ అయితే. ఇది కూడా స్కోడా అంటే బ్రాండ్ ఇంకా చెప్పాలండి. ఇది కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి దీనికి, చాలా బాగుంటుంది. ఇది కూడా వెహికల్ అయితే, ఇది కూడా మాన్యువలే. చూస్తే లోపల చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు. అంటే వుడ్ టైప్ వచ్చి లోపలంతా చాలా బాగుంది. ఏసీ కండిషన్ కానీ, లైక్ మనకి సౌండ్ ట్రాక్ కానీ చాలా స్పేసీగా ఉంటుంది వెహికల్ కూడా. ఇది కూడా లాంగ్ జర్నీకి చాలా బాగుంటుంది వెహికల్. సరిగ్గా టైర్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు ఎక్కడ స్క్రాచెస్ కూడా. ఇది అన్నీ వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి, మీరు ఆ విషయంలో టెన్షన్ పడక్కర్లేదు. అంటే చాలామంది అంటారు వెహికల్ యాక్సిడెంట్ వెహికల్స్ అమ్ముతారని, అలా ఏం లేదు. అన్నీ టెక్స్ట్ చేసేకే కస్టమర్కి వెళ్ళైతే అందడం జరుగుద్ది. ఇది నెంబర్ చూసారుగా 4018. ఇది వచ్చి మనకి మారుతి సెలెరో. ఇది కూడా చాలా బాగుంటుంది వెహికల్ ఫ్యామిలీ పరంగా. ఇది వచ్చి మనకి ఆటోమేటిక్ వెహికల్, చూసారుగా చాలా బాగుంటుంది వెహికల్ పరంగా చూసుకుంటే. ఇది కూడా మనకి డీ మోడ్ పెట్టుకుని, డ్రైవింగ్ మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఇది వచ్చి 450,000 నెగిషియబుల్ అంటున్నారు. ఒకసారి మీరు వచ్చి సైట్ విజిట్ చేసుకుంటే వాళ్ళు మాట్లాడతారు. ఒకసారి చూద్దాం రండి లోపల ఇంటీరియర్ కూడా, ఒకసారి మీకు చూపెడతాను నేను. వెహికల్ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా. ఒకసారి రండి, చూసారుగా వెహికల్ అయితే చాలా బాగుంటుంది లోపల కూడా. వెహికల్ చిన్న స్క్రాచెస్ కూడా లేవు, ఓనర్ కూడా బాగా మెయింటైన్ చేశారు దీన్ని. అంటే దీనికి బోర్డ్ స్పేస్ కూడా చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు బ్యాక్ కూడా, మనకు కావాలంటే సీట్స్ ఉంచుకోవచ్చు. ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విషయంలో మీకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ చూసారుగా అదంతా స్టీరింగ్ పర్పస్లో, అక్కడ సౌండ్ స్పీకర్స్ కానీ, వెహికల్ అంతా చాలా బాగుంది. అండ్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్. ఇది కూడా అంతా బాగుంది వెహికల్. ఇది కూడా చూడడానికి చాలా స్పేసీగానే ఉంటుంది. ఇది కూడా అంటే లైక్ కొంచెం ఎక్కువ జాబ్ చేసే ఫ్యామిలీ లేడీస్ కానీ, ఇట్లా స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి కానీ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. అసలు అందులో డౌటే లేదు. మంచిగా సమానంగా ఉన్న వాళ్ళు అయితే 4 మెంబర్స్ ఈజీగా వచ్చి ఫ్రీగా. ఎంత లాంగ్ వెళ్ళినా కూడా మైలేజ్ చాలా బాగుంటుంది. ఇది 16+ వస్తుంది మైలేజ్ అయితే, మైలేజ్ పరంగా చూసుకుంటే. ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్, చాలా బాగుంటుంది. ఒకసారి బూట్ స్పేస్ కూడా చూద్దాం రండి వెనకాల. చూసారుగా బూట్ స్పేస్, మీకు కావాలంటే సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువ ఉంది మాకు అంటే ఇట్లా కంటిన్యూ చేయొచ్చు ఎంతవరకు వెళ్ళినా.